రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీటీల సంఘాలు ఎంపీపీల సంఘాలు పంచాయతీ రాజ్ ఛాంబర్ రెండోల కితం రాష్ట్ర కమిటీ మీటింగ్ జరిపి రాష్ట్ర కమిటీ మీటింగ్ లో 15వ ఆర్థిక సంఘం నిధుల్ని ఎంపీపీలకు మండల పరిషత్లకు అదే విధంగా జిల్లా పరిషత్లకు కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదించింది ఏందంటే 5 నుంచి 15 శాతం జిల్లా పరిషత్లు 10 నుంచి 25 శాతం మండల పరిషత్లు అదే విధంగా 70 నుంచి 80 శాతం గ్రామ పంచాయతీలకు ఇయ్యాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదించింది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి ఆర్థిక సంఘం రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి స్థితిగతులను చూసుకొని మీరు వెల్స్పాట్ చేసుకొని ఆ విధంగా ఇయ్యమని చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కనిష్టంగా ఉన్నటువంటి 5% జిల్లా పరిషత్లకు అదే విధంగా కనిష్టంగా ఉన్నటువంటి 10% మండల పరిషత్లకు ఇయ్యడం జరిగింది గత సంవత్సరం నుంచి ఎన్నికై నేటికి సంవత్సరం గడిచిపోయినా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో సార్లు విన్నవించుకున్నాం మండల పరిషత్తుల ఆర్థిక పరిస్థితి బాగలేదు గ్రామీణ ప్రజలతో ఎన్నుకోబడి నేటికి సంవత్సరమైన ఇలాంటి పని చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సార్లు విన్నవించుకున్నాం ప్రత్యేకమైన నిధులు ఇవ్వండి ఎంపీపీలకని కానీ అది ఇవ్వకపోగా పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా మండల పరిషత్లకు 20% జిల్లా పరిషత్కు 10% ఇవ్వడం జరిగింది అందుకనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఈ రోజు ఆ రోజు రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ప్రతి జిల్లాల్లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటు ఎమ్మెల్యేలకి అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 22 సోమవారం నాడు అన్ని జిల్లా కలెక్టరేట్లో 20% మండల పరిషత్లకు 15వ ఆర్థిక సంఘం నిధులు ఇయ్యమని చెప్పి కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం కోసం ఈ రోజు వికారాబాద్లో ఇవ్వడం జరిగింది రేపు రంగారెడ్డి జిల్లాలో అదే విధంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులు ఎవరైతే ఉంటారో ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాకు వచ్చేవరకు సబితమ్మ మల్లారెడ్డి గారు ఉంటారు బుధవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో బుధవారం రోజు మంత్రులకు కూడా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత గురువారం రోజు పంచాయతీరాజ్ కమిషనర్ గారికి రంగనారావు గారికి అదేవిధంగా ఒక 2 రోజుల తర్వాత పంచాయతీరాజ్ మినిస్టర్ ఇరబల్ డయర్ గారిని కలవడం జరుగుతుంది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ 2-3 రోజుల నిర్ణయం తీసుకుంటే చాలా సంతోషం ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తుంది ఏర్పడి ఇప్పటి వరకు ఒక సంవత్సరం గడిచిపోతుంది మా ఎంపీపీలకు కానీ ఎంపీటీసీలకు కానీ ఉత్సవ విగ్రహాల లేదంటే నేను ఒకటే గుర్త ప్రభుత్వాన్ని వచ్చే ఎలక్షన్ నాటికి ఒకవేళ బడ్జెట్ కేటాయించుకుంటే ఈ వ్యవస్థను రద్దు చేస్తే బాగుంటుందేమని చెప్పేసి అనుకుంటున్నాను నాకేమనిపిస్తుంది రాజకీయ నిరుద్యోగతను తగ్గించడానికి ఏర్పాటు చేసినట్లుగా వ్యవస్థ ఉంది కాబట్టి పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈరోజు 20 నుంచి 25% నిధులను మండలాలకు కేటాయిస్తే మన రాష్ట్రానికి వచ్చేవరకల్లా కనీసం ఏదైతే ఉందో దాన్ని మాత్రం ప్రకటించడం జరిగింది ఇలా కాకుండా దయచేసి కేసీఆర్ గారికి విన్నవించుకునేటటువంటిది ఏంటంటే 20 నుంచి 25% మండలాలకు కేటాయిస్తే ఈరోజు గ్రామాల్లో వెళ్తే 1 ఇయర్ అయిపోయింది అక్కడ సర్పంచుల దగ్గర రానివ్వలేదు ఇటు ఆఫీసర్స్ ఏంటంటే మీ చేతిలో ఏముందని చెప్పేసి ఇలాంటి అధికారాలు లేకపోవడం వల్ల ఈరోజు ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానీ ఉత్సవ విగ్రహాల్లో తయారైపోయారు కాబట్టి గతంలో ఇవేందో సెక్రటరీలను కూడా ట్రాన్స్ఫర్ చేసేటటువంటి అధికారం ఎంపీపీల చేతిలో ఉండేటటువంటిది ఈరోజు మండలాలకు వెళ్తే ఎండిఓ లేసి రావట్లేదు ఇవేందో లాస్ట్కి వచ్చి వాడు ఎవడు కూర్చుని అటెండర్ కూడా వాడు కదలలేకపోతున్నాడు కారణం ఏంటంటే ఎలాంటి అధికారాలు ఈరోజు ఎంపీపీల చేతుల్లో లేవు కాబట్టి వీళ్ళు ఏం చేసేది ఉంది అనేటటువంటి ఆలోచనతో ఈరోజు అధికారులు ఉన్నారు కాబట్టి దయచేసి గతంలో ఉన్నటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో ఈ డిపిఓ నుంచి సెక్రటరీల ట్రాన్స్ఫర్స్ కానీ ఎంఆర్ఓలు ఉన్నటువంటి విఆర్ఓలు ఇవి కానీ దయచేసి మండలాలకు కేటాయించినట్లయితే ఎంపీపీల యొక్క బాధ్యత పెరుగుతుంది
ఎంపీపీలు సొసైటీలోకి వెళ్తే అరే వీళ్ళ వల్ల పనులు అవుతావు అనేటటువంటి ఉద్దేశం కూడా ప్రజల్లో వస్తుంది కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ గారు ఎట్లా బోల శంకరుడు కాబట్టి 100% నేను అనుకుంటా దయాకర్ రావు గారి దగ్గరికి వెళ్ళకన్నా ముందే మేము మన కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ కోరికలను తీరుస్తారని చెప్పేసి నేను అనుకుంటూ దయచేసి మాకు 20% మండలాలకు కేటాయించి మండలాభివృద్ధిలో మీరు పాలు పంచుకుంటారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా నిజంగా తెలంగాణ వ్యాప్తంగా మరి అన్ని జిల్లా కలెక్టరేట్లలో ఈ రోజు పంచాయతీ రాజ్ వ్యవస్థ మీద మరి పంచాయతీ రాజ్ ఛాంబర్ తరఫున ఈ రోజు వికారాబాద్ కలెక్టర్ గారి కూడంగా ఒక మేమందరం కలిసి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది అదేంటంటే నిజంగా కేంద్ర ప్రభుత్వము గతంలో ఇస్తున్నటువంటి మాదిరిగానే మరి గత కొంతకాలంగా అయితే మొత్తానికి మొత్తం ఈ 14th కానీ 15th ఫైనల్స్ అంతా గ్రామ పంచాయతీలకు ఇవ్వడం జరిగింది మరి నిన్న మొన్న ఒక జీవో తీసుకొచ్చి మరి మండలాలకు ఒక 10% జిల్లాలకు ఒక 5% చొప్పున 15% ఇచ్చి మిగతా 85% గ్రామ పంచాయతీలకు ఇస్తున్నటువంటి తరుణంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ ఎంపీటీసీలు కానీ మేమందరం కూడా ఒకటే కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని మరి కేంద్ర ప్రభుత్వం ఒక వెసులుబాటు ఇచ్చింది మీ రాష్ట్రాల్లో సంబంధించినటువంటి పరిస్థితులను బట్టి మీరు 20 నుంచి 25% కూడా మండలాలకు ఇవ్వచ్చు అనే ఒక ఆలోచనతోటి స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది కాబట్టి నిజంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాండలిక వ్యవస్థ కూడా బాగుపడాలంటే గ్రామ పంచాయతీలతో పాటు మండలాల్లో కూడా కొంత డబ్బులు ఉన్నట్టయితే అనుకోని పరిస్థితులల్లో ఈరోజు నిజంగా ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ వాస్తవానికి పెద్దలు చెప్పినట్టు ఉత్సాహ విగ్రహాలాగా తయారైపోయింది నిజంగా మండల చేతిలో కూడా కొంత ఫండ్స్ ఉంటే మరి గ్రామీణ ప్రాంతాల్లో డెవలప్మెంట్ చేసుకోవడానికి కానీ లేదా కొంచెం క్లీన్ చేసుకోవడానికి కానీ ఖచ్చితంగా అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా అందరి కోరిక మేరకు పెద్దలు చెప్పినట్లు ముఖ్యమంత్రి గారు ఏది అడిగినా కూడా మరి నిజంగా రాష్ట్రం ముందుకు పోవాలి మరి మా లోకల్లో ఉన్నటువంటి లోకల్ బాడీలే బాగుండాలనే ఉద్దేశం ఆయనకు ఉంది కాబట్టి ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా మరి 20% కానీ 25% మండలాలకు ఇచ్చి ఖచ్చితంగా మాకు ఒక గుడ్ న్యూస్ చెప్తారని ఒక ఆలోచన మాకైతే ఉంది ఒకవేళ ముఖ్యమంత్రి గారు కనుక అట్లా చెప్పని పక్షంలో మరి మా ఈ ఉన్నటువంటి ఎంపీటీసీల సంఘం తరఫున మొత్తం అందరం కలిసి కూడా స్వయంగా అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కలిసి ఖచ్చితంగా మా హక్కులు సాధించుకునే విధంగా పోరాటం చేస్తాం కాబట్టి ఆ అవకాశం రాకంటే ముందే ముఖ్యమంత్రి గారు మాకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తారని ఎదురు చూస్తా ఉన్నాం థ్యాంక్ యూ